एबीसी स्पेशल स्टोरी पेट्रोल डीजल धरलू नेडु एप्रिल 5 मंगलवार मल्ली पेरिगाई नवंबर 4 2021 तरुवात स्थिरंगा उन्न धरलू मार्च 22वा तेदी नुंडी पेरुगुतुन्नायी 15 रोजुल्लो 2 रोजुलु मात्रमे स्थिरंगा उन्नायी दादापू प्रती रोजू 80 पैसल चोप्पुन धर पेरिगिंदी ताजागा पेरुगुदलतो ढिल्लीलो लीटर पेट्रोल धर 104.61 डीजल धर 95.87 గా ఉంది మార్చి 22వ తేదీ నుండి ఈ 14 రోజుల్లో పెట్రోల్ పైన 9.40% ధర పెరిగింది హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 117.68 కు చేరగా డీజిల్ ధర 103.75 కు చేరింది మహారాష్ట్రలోని పర్భనిలో పెట్రోల్ ధర లీటర్ పైన 122.1 కి చేరింది డీజిల్ ధర 104.62 వద్ద ఉంది దేశంలో ఇదే గరిష్టం జెట్ ఫ్యూయల్ ధర ఈ నెల ప్రారంభంలో 2% పెరిగి కిలో లీటర్ కు 112,924.83 కు చేరుకున్న విషయం తెలిసిందే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి ఆ తరువాత కాంత శాంతించాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుతున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి అయినప్పటికీ 4 నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు $30 పెరిగింది దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ $70లకు కాస్త పైన ఉంది ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో $130 దాటినప్పటికీ ప్రస్తుతం కాస్త తగ్గి $110 వద్ద ఉంది 4 నెలల్లో దాదాపు $30 పెరగడంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు మొదటి నుండి ఉన్నాయి కానీ చాలా ఆలస్యంగా పెరిగాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చమురు ధరలకు సంబంధించి నేడు ఏప్రిల్ 5 2022న కొత్త ధరలు విడుదల చేశాయి సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి దీపావళికి ముందు మోదీ ప్రభుత్వం పెట్రోల్ పైన 5 రూపాయలు డీజిల్ పైన 10 రూపాయలు ఎక్సెన్స్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగించాయి వివిధ రాష్ట్రాలు వాట్ను తగ్గించాయి తెలంగాణలో ఈ రోజు పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా నేడు కూడా పెరగగా నేడు పెట్రోల్ ధర లీటర్కు 0.45 పైసలు పెరిగి 117.68 గా ఉంది ఇక డీజిల్ ధర లీటర్కు 0.43 పైసలు పెరిగి 103.75 గా ఉంది ఇక వరంగల్లోనూ నేడు ధరలు ఇదే విధంగా పెరిగాయి ఏప్రిల్ 5న పెట్రోల్ ధర 0.32 పైసలు పెరిగి 117.24 గా ఉంది డీజిల్ ధర కూడా 0.31 పైసలు పెరిగి 103.23 గా ఉంది అదే విధంగా నిజామాబాద్లో పెట్రోల్ ధరలు నేడు కూడా పెరిగాయి పెట్రోల్ ధర లీటర్కు 0.16 పైసలు పెరిగి నేడు 119.53 గా ఉంది అదే విధంగా డీజిల్ ధర 0.16 పైసలు పెరిగి 105.46 గా ఉంది గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి విజయవాడలో పెట్రోల్ ధర నేడు 0.11 పైసలు తగ్గి 119.78 గా ఉంది డీజిల్ ధర 0.09 పైసలు తగ్గి 105.45 గా ఉంది ఇకపోతే విశాఖపట్నం మార్కెట్లో కూడా పెట్రోల్ ధర నేడు ఎగబాకింది నేడు లీటర్ పెట్రోల్ ధర 0.88 పైసలు పెరిగి 118.40 గా ఉంది డీజిల్ ధర కూడా నేడు 0.84 పైసలు పెరిగి 104.10 గా ఉంది అయితే ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలను గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి అదేవిధంగా తిరుపతిలో నేటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి తిరుపతిలో ఇంధన ధరలు నేడు కూడా భారీగానే పెరిగాయి ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పైన 0.65 పైసలు పెరిగి 119.05 గా ఉంది కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోల్ ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి ఇక డీజిల్ విషయానికి వస్తే 0.62 పైసలు పెరిగి నేడు 104.72 కు చేరింది అసలు దేశంలో ధరల పెరుగుదలకు కారణం ఇది గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతుంది వారి జేబులకు చిల్లు పడుతుంది గత ఏడాది ఏప్రిల్లో ముడిచమురు ధరలు జీవితకాల కనిష్టానికి చేరిన మన దేశంలో మాత్రం తగ్గలేదు పైగా పెరుగుతూ వస్తున్నాయి ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలను తగ్గించకుండా చేశాయి ఆ సమయంలో బ్యారెల్ ముడిచమురు ధర $32.03 వద్దే ఉంది ఆ తరువాత $70 నుంచి $80 మధ్య హెచ్చుతగ్గులు ఉన్నాయి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఏప్రిల్ 4 నాటి ధరల ప్రకారం ముడిచమురు బ్యారెల్ ధర $104.99 వద్ద గరిష్ట స్థాయిని చేరింది దీంతో మన దేశంలో పెట్రోల్ 140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొనింది